ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలో ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెలిగండ్ల బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు అన్ని కులాల వారు ఐక్యంగా ర్యాలీగా తప్పెట్లతో ఊరేగింపుగా వచ్చి అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నవనిర్మాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తాతపుడి ప్రభుదాస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల నాయకులు పాల్గొన్నారు. మండల అన్ని వర్గాల అన్ని మతాల అన్ని కులాల ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. మిత్రులారా, భారతదేశంలో కులం విలయతాండవం చేసేటువంటి రోజుల్లో కుల పీడలతోటి అంటరానితనము అడుగడుగున ఇబ్బందులు పెడుతున్నటువంటి ఆ టైంలో మరి చీకటి తెరలను చీల్చుకుంటూ ఒక వెలుగు రేఖ ఉదయించింది. ఆ వెలుగు రేఖే ఆ దాస్యని కూడా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియపరుస్తూ ఉన్నాం. అదే దాదాపుగా 1891 ఏప్రిల్ 14వ తేదీన ఈ భారతవనిలో డాక్టర్ బిఆర్ అంబేద్కరే కానీ పుట్టకపోయి ఉంటే ఈ రోజున జంతువుకైనా రక్షణ ఉంటుంది, కానీ భారత సమాజంలో అట్టడుగు వర్ణాలకు రక్షణ లేకుండా ధన మాన ప్రాణాలు దోచుకునే వ్యవస్థ, అదేవిధంగా కుల వ్యవస్థ ఎంతగానో పీడించేదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట చెప్పాడు, చైతన్య రథాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను, నా తర్వాత మీరు చేతనైతే ఈ చైతన్య రథాన్ని ముందుకు తీసుకెళ్ళండి, లేకపోతే ఈ రథాన్ని వచ్చేసి ఎక్కడ ఆపండి, కానీ దయచేసి వెనక్కి లాగుతని చెప్పారు. మిత్రులారా, మనమంతా కలిసి ఈ రోజున సంతోషంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయంలో అందరం కూడా కన్నుల పండుగగా, దళితుల పండుగ రోజుగా, మరి వేగు చుక్క ఉదయించిన రోజుగా మనందరికీ ఒక చీకటి బ్రతుకు తొలగదీసి మన అంటరానితనాన్ని రూపుమాపటానికి మన కోసం పుట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుతాడలు నడవటానికి ఆయన గురించి మనం వచ్చేసి సభను ఏర్పాటు చేసుకొని ఒక పండుగ జరుపుకోవాల్సిన అవసరం ఎంత సభముఖం తెలియపరుచుకుంటూ ముగిస్తూ ఉన్నాను.